హైదరాబాద్లో గత 2 రోజుల క్రితం ఎన్నికల ముందు రోజు చైతన్యపురిలో టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల దాడిలో గాయపడిన బీజేపీ అభ్యర్థి రంగ నరసింహగుప్తతో పాటు బీజేపీ కార్యకర్తలు సుధాకర్ నవీన్లను ఆర్కేపురంలోని నరసింహగుప్త ఇంట్లో పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీ వీరి మద్దతుగా పోలీస్ అధికార యంత్రాంగం వీరి ముగ్గురు కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడము ఏదో విధంగా నియంత్రించే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరిగింది. ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో చాలామంది ఈ ముగ్గురుల గాయపడ్డ కార్యకర్తలను అందరు కలిసి రావడం జరుగుతున్నది. ఎన్ని అరాచకాల మధ్య, ఎన్ని విధ్వంసాల మధ్య, లాఠీచార్జ్ల మధ్య, దాడుల మధ్య నిన్న ఎన్నికల నిర్వహణ జరిగింది. ఎట్టి బస్సులో టీఆర్ఎస్ పార్టీ గెలవదన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీపై ప్రజలు ఉన్నటువంటి ఒక ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వంగా వివరించడము, అధికారులను ఒత్తిడి తీసుకురావడము, ఎన్నికల కమిషనర్ కానీ రాష్ట్ర డీజీపీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఆయన చెప్పు చేతుల్లో ఎన్నికలు నిర్వహించడం నిజంగా ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఒక ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ గుండాలకు పోలీసు సహకరిస్తున్నారు. దాడి చేసినని పోలీసు ఫిర్యాదు చేస్తే ఇప్పుడు ఫిర్యాదు చేసిన కార్యకర్తల మీదనే కేసులు పనిచేస్తున్నారు, స్టేషన్లు నిర్బంధం చేస్తున్నారు. ఒక ప్రాంతంలో పూర్తిగా పోలీసులు లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు, ఎంఎం పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఎంఎం పార్టీ నాయకులకు రాచపరాజేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చూపిస్తున్నారు. ఇలా చైతన్యపూర్లో కూడా సాక్షాత్తు అభ్యర్థి మీదనే పార్టీ కార్యాలయం మీద అడిగడము, నిర్వహించే ప్రతిష్ట అభ్యర్థి వారి మీద రాళ్లతో దాడియడము, దాంతోపాటు నవీన్ యాదవ్, సుధాకర్ యాదవ్ వారిద్దరి మీద పోలీసులు దాడియడం, పోలీసులు టీఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ ముగ్గురు కలిసి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. కానీ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలనుకుంటున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనుకుంటున్నాం, కార్యకర్తలకు అప్పీల్ చేసినాం, సహనంతో ఉండాలి, ఓపికతో ఉండాలి అని చెప్పి అప్పీల్ చేసిన తర్వాత అనేక ప్రాంతాల్లో కార్యకర్తలు చాలా ఓపికగా వీళ్ళు దాడి చేసినప్పుడు కూడా అన్నిటికీ భరించి ఓపికతో ఎన్నికలు పూర్తి సీదాసాఫీగా జరగడానికి ఇలా సహకరించినాం. కానీ రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క సహనాన్ని ఓపికను ప్రీతికరంగా భావిస్తున్నట్టున్నారు. దాన్ని ప్రీతికరంగా ఓపికగా భావిస్తే దానికి ఏ విధంగా గుండెపాఠం చెప్పాలో చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్య పద్ధతిగా అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేస్తాం మేము, అరాచకాలు వద్దు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, దాన్ని సహకరిస్తాం, భారతీయ జనతా పార్టీ సహకరణ సిద్ధంగా ఉందని చెప్పి అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ మూర్ఖత్వ ముఖ్యమంత్రి, దౌర్భాగ్య ముఖ్యమంత్రి, కనీసము ఒక ఆలోచన లేకుండా అడ్డదారులు ఎట్టి బస్సులో జేఎస్ఎంసీలో గెలవాలి, విచ్చలు విడిగా చైతన్యపూర్లో నేరుగా మద్యాన్ని పట్టుకుంటున్నారు, డబ్బులు పట్టుకున్నారు. పోలీసు అధికారులు కేసు బుగ్గా కేసు బుగ్గకుండా టీఆర్ఎస్ పార్టీ సహకరించే ప్రయత్నం చేయడం, గుండా లాఠీచార్జ్ చేయడం, కొట్టడం, ఇట్లా చైతన్యపురం కాకుండా హైదరాబాద్ మొత్తం అదే పరిస్థితి, భాగ్యనగర్ మొత్తం అదే పరిస్థితి. రాష్ట్ర డీజీపీ ఒక టీఆర్ఎస్ పార్టీ కనువపడిన కార్యకర్త కంటే ఎక్కువ పనిచేసింది, బాబు విశ్వాసంతో పనిచేశాడు, టీఆర్ఎస్ పార్టీ విశ్వాసం చాలా బాగా చాలా బ్రహ్మాండంగా పనిచేశాడు. ఎన్నికల కమిషన్ అయితే సిపిఎం గుర్తుందో సిపిఐ గుర్తుందో తెలియదు, అటువంటి ఎన్నికల కమిషన్ అని 17 సంవత్సరాలు ఓటు హక్కు లేని చిన్న స్టూడెంట్స్కి కూడా డ్యూటీ చేసిండే
పోలింగ్ ఆఫీసర్ డ్యూటీ చేశాడు. చాలా ప్రాంతాల్లో ఎంఏ పార్టీ బూత్లను క్యాప్చర్ చేసింది, అయినా కూడా చదివించుకోలే. డైరెక్ట్ నేరుగా ఎంఏ పార్టీ ప్రాతినిధ్యం, గతంలో ప్రాతినిధ్యం వస్తున్న డివిజన్లలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడిగినప్పుడు కూడా మాకు ఓటు లేదు కానీ ఓటేస్తాం అని బరిదగించి చెప్తుంటే నిజంగా కనీసం ఎక్కడ కూడా పోలీస్ అధికారులు కనీసం పట్టించుకుంటే పాపడవాలి. కానీ అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ పూర్తి లెక్క రాస్తున్నాం. లెక్క డీజీ పక్కా అప్పయ్యేస్తాం, లెక్కలు ఏ విధంగా అప్పయ్యేపానో ఆ విధంగా అప్పయ్యేస్తాం. మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉందని చెప్పి ముఖ్యమంత్రి కొమ్ముగాసి ముఖ్యమంత్రి మోచేతి నిధులు తాగారని మీరు అనుకుంటే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఈ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి కొమ్ముగాసేటువంటి విధానాన్ని మీరు పక్కబెట్టండి. డీజీపీ స్థాయి అధికారే శాంతి భద్రత సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రత ఏ విధంగా ఉంటాయన్న విషయాన్ని ఒకసారి డీజీపీ అర్థం చేసుకోవాలి. సామాన్య పౌరుడు పోలీసులు వద్ద న్యాయం జరుగుతుందని విశ్వాసం కల్పించినటువంటి డీజీపీ పోలీస్ స్టేషన్లో అధికారులు మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా తయారు చేసింది.